కూర్చోండి. ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కావాలి అన్న కోరిక లేకుండా పోయి ఉంటే, లేకుండా కానీ ఉండి ఉంటే ఈరోజు రాష్ట్రం తెలంగాణగా ఆంధ్రప్రదేశ్కి చూడిపోయినది కాదు. కానీ ఒకే ఒక వ్యక్తి కోరిక ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలి అనే ఒక బాధ కోరిక ఈ రోజున రాష్ట్రం నిట్టూరు చూడిపోయింది. జరుగుతున్న దోపిడీని, జరుగుతున్న వైషమ్యాలని ఎవరో ఒకరికి బలంగా మాట్లాడకపోతే, తెలుగు జాతి ఐక్యత గురించి మాట్లాడకపోతే ఈ దేశానికి మంచిది కాదు, మన విజయనగరానికి మంచిది కాదు, సీమాంధ్రకు మంచిది కాదని ఒక నిజమైన బలమైన ఆవేదనతో నేను ముందుకు వచ్చాను.